ఓం శాంతి. అమృతధార ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అయితే ఈరోజు మనం మన ఎపిసోడ్ని ఒక చిన్న సంఘటనతో ప్రారంభిద్దాం. మనం ఒకసారి చరిత్రని నిశితంగా పరిశీలన చేసి చూస్తే, స్వాతంత్రోద్యమ సమయం లోపల మహాత్మా గాంధీ జాతిపిత, ఈ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చినటువంటి జాతిపిత, తన బయోగ్రఫీలో ఈ ఇన్సిడెంట్ ఒకసారి రాసుకున్నారనమాట. తను సౌత్ ఆఫ్రికాలో పీటర్స్బర్గ్కు వెళ్తూ ఉన్నప్పుడు ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకొని వెళ్తూ ఉన్నారు. తను ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకొని ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటే ఒక వైట్ పర్సన్, ఒక తెల్ల మనిషి వచ్చేసి ఇలా ఒక బ్లాక్ పర్సన్, ఒక ఇండియన్ ఈ విధంగా ట్రైన్ లోపల టికెట్ ఉన్నప్పటికీ ఫస్ట్ క్లాస్ లోపల ప్రయాణం చేయడానికి వీల్లేదు అని చెప్తారు. అయితే మహాత్మా గాంధీ అంటారనమాట, నేను టికెట్ కొనుక్కున్నాను, నాకు హక్కు ఉంది, నేను ప్రయాణం చేస్తాను అంటే తను ఒక్కటే రీజన్ చెప్తారు, నువ్వు ఒక బ్లాక్ పర్సన్వి, ఉండడానికి వీల్లేదు అని చెప్పి. అంతేకాకుండా తర్వాత పోలీసుని పిలుస్తారు, పోలీసు ద్వారా తన సామాన్ని, తనని అంతా కూడా బయటికి నెట్టేస్తారనమాట. నెట్టేసిన తర్వాత స్టేషన్ దాకా తీసుకువెళ్తారు. స్టేషన్ దగ్గరికి వెళ్తే ఎదురుగా మహాత్మా గాంధీ, దాని ఎదురుగా సూట్ కేస్ ఉంటుంది, ఎముకలు కొరికే చలి కూడా ఉంటుంది. అయితే సూట్ కేస్ లోపల కోట్ ఉంది, కానీ మహాత్మా గాంధీ ఆ కోట్ తీసుకొని వేసుకోలేదన్నమాట. అయితే మహాత్మా గాంధీ తన బయోగ్రఫీలో రాసుకున్నారు, నేను ఎందుకు కోట్ తీసుకొని వేసుకోలేదు అంటే, నీవు బ్లాక్ పర్సన్వి, నీకు ఫస్ట్ క్లాస్ టికెట్ లోపల ప్రయాణం చేయడానికి అర్హత లేదన్నారు, అదేవిధంగా ఎముకలు కొరికే చలి అయితే మాత్రం నీకు ఒక కోటు కావాలా, భరించలేవా అని అనుమానం మీద అవమానం మీద అవమానం అవుతుంది అని, ఎముకలు కొరికే చలి ఉన్నా, ఎదురుగా సూట్ కేస్ ఉన్నా, తీసుకునే శక్తి ఉన్నా కూడా తీసుకోలేకపోయారు. అయితే ఆ సమయం లోపల గాంధీ గారికి అనిపించిందన్నమాట, ఇక నాకు ఈ దేశంతో పని లేదు, నేను నా మాతృదేశమైనటువంటి నా భారతదేశానికి నేను తిరిగి వెళ్ళిపోతాను అని అనుకుంటారు. కానీ మనం ఒకటి తలస్తే విధి ఇంకొకటి తలుస్తుంది కదా. అయితే ఆ సమయం లోపల గాంధీ గారికి ఒక సంకల్పం వస్తుంది, అరే ఈరోజు నేను ఒక బ్లాక్ పర్సన్ అయినటువంటి కారణంగా బలి అయిపోయాను, ఎంతోమంది రేపు బలి అవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి మనస్సుని ఏమాత్రము నిరాశ వైపుకి, వైఫల్యం వైపుకి పోనివ్వకుండా సంకల్పశక్తిని పెంచుకొని, ధృతితో కూడినటువంటి బుద్ధిని ఉంచుకొని సౌత్ ఆఫ్రికా లోపల అహింస, సత్యాగ్రహం అనేటువంటి ఆయుధాలను ఉపయోగించి స్వాతంత్రాన్ని తీసుకొస్తారు. ఇవన్నీ దేనికోసం అంటే, మనిషికి ఆ సమయంలో వచ్చినటువంటి గొప్ప సంకల్పము తనను ఒక లక్ష్యం వైపుకు తీసుకువెళ్ళింది, ఒక లక్ష్య సిద్ధిని సాధించడానికి అది తోడ్పడింది అన్నమాట. సో ఈరోజు మనం లక్ష్య సిద్ధి తరువాత లక్ష్యము, ఒక వ్యక్తి లక్ష్యాన్ని పెట్టుకొని పనిచేస్తే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది చూద్దామన్నమాట. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, మ్యాన్స్ గుడ్నెస్ ఇస్ ఎ ఫ్లేమ్ దట్ కెన్ బి హిడెన్ బట్ ఇట్ కెన్ నెవర్ బి ఎక్స్టింగ్విష్డ్. అంటే దాని అర్థం ఏంటంటే, మానవ శక్తి అనేది ఒక గొప్ప మంట లాంటిది, ఒక గొప్ప శక్తి అన్నమాట, అది ఒక గొప్ప యంత్రము, అది లోపల దాగి ఉంటుందేమో కానీ దాన్ని ఎన్నటికీ ఎవ్వరూ ఏ విధి కూడా ఆర్పలేదు. అంత గొప్ప మానవ శక్తి, అంత గొప్ప దివ్యత్వము అనేది లోపల దాగి ఉంది. అంటే దాన్ని మనం బయటికి ఎక్స్ట్రాక్ట్ చేయలేకపోతున్నాం, కానీ అది ఎన్నటికీ వినాశనం కాదు అనేటువంటిది దాని అర్థం. ఇంకొక సామెత చూస్తే, మ్యాన్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, మనిషి భగవంతుని యొక్క ప్రతిరూపము, భగవంతుని యొక్క శక్తి గుణాలతో ఈ సృష్టిపైన సృష్టించబడ్డాడు అనేది ఒక గొప్ప సామెత, ఒక గొప్ప నానుడి. అయితే మన లోపల ఇంత శక్తి ఉంది, ఇంత ఎనర్జీ ఉంది, భగవంతుని ప్రతిరూపంలో మన నిర్మాణం జరిగినప్పుడు ఈ శక్తులన్నింటినీ వెలికి తీసి సమస్య వచ్చినప్పుడు వాటిని మంచిగా నిర్ణయించుకొని ముందుకు వెళ్ళాలి అంటే మనిషికి ఒక లక్ష్యం ఉండాలి. ఈ జీవితం భగవంతుడు నాకు ఎందుకు ఇచ్చారు, ఎందుకు లభించింది,
ఈ విశ్వ నాటక రంగం పైన నేను ఏ లక్ష్యంతో పనిచేయాలి, తనకి సంబంధించిన లక్షణాలు ఎలా ఉండాలి, ఒక లక్ష్య సిద్ధిని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి. అయితే ఈ విషయం వచ్చినప్పుడు అందరూ కూడా స్థూలమైనటువంటి లక్ష్యం పెట్టుకుంటారు. స్థూలమైన లక్ష్యం ఏంటి అంటే మంచిగా ధనం సంపాదించాలి, సోషల్ స్టేటస్ పెంచుకోవాలి, సమాజంలో అందరికంటే కూడా ఉన్నతంగా ఉండాలి అని. ఓకే, చాలా ఇంపార్టెంటే, మంచిదే, కానీ ఆ ఫిజికల్ లక్ష్యంతో పాటుగా దానికి ఇంకో గొప్ప లక్ష్యాన్ని యాడ్ చేయండి. నేను ఉన్నతోన్నతమైనటువంటి ఆదర్శమైనటువంటి గొప్ప ఐడియల్ హ్యూమన్ బీయింగ్గా మారాలి అనేటువంటి ఒక గొప్ప సిద్ధాంతాన్ని, లక్ష్యాన్ని దానికి ఇన్క్లూడ్ చేస్తే మనం ఫిజికల్గా బాగుంటాము, స్పిరిచువల్గా ఎమోషనల్గా కూడా బాగుంటాము అన్నమాట. అయితే ఇంకొక లక్ష్యం ఎలా ఉంటుంది అంటే మా పిల్లలు బాగుండాలి, మా పరివారం బాగుండాలి, ఇటువంటివన్నీ పెట్టుకుంటూ ఉంటారు. ఇవి చిన్న చిన్న హద్దుతో కూడినటువంటి లక్ష్యాలు. అన్నింటికంటే కూడా పెద్ద లక్ష్యం ఏంటి అంటే అసలు నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, నా స్వచైతన్యం ఏంటి, నా స్వశక్తి ఏంటి, నా స్వరూపం ఏంటి, వీటన్నింటి గురించి ఆలోచించడం అనేది బేహద్దుతో కూడినటువంటి లక్ష్యము. దీనికోసం కూడా కొంత సమయాన్ని కేటాయించాలి. అయితే మనం ఒక లక్ష్యం పెట్టుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంజనీర్ కావాలి అని, ఒక డాక్టర్ కావాలి అని, ఒక లాయర్ కావాలి అని, ఒక ఫిలాసఫర్ కావాలి అని, ఒక పేరెంట్ కావాలి అని, ఒక గొప్ప టీచర్ కావాలి అని, ఒక గొప్ప సైంటిస్ట్ కావాలి అని ఎన్నో లక్ష్యాలు పెట్టుకుంటారు. స్టూడెంట్స్ కూడా ఎగ్జామినేషన్స్ లోపల మంచి మార్క్స్ రావాలి అని, డిస్టింక్షన్స్ లోపల పాస్ అవ్వాలి అని ఎన్నో లక్ష్యం పెట్టుకుంటారు. ఓకే, మంచిది, కానీ ఒక లక్ష్యం మనం పెట్టుకున్నప్పుడు మనకి ఎన్నో అడ్డంకులు ఏర్పడతాయి, ఎన్నో అవరోధాలు ఏర్పడతాయి. వాటిని ఏమంటాము అంటే హితశత్రువు మరియు అహితశత్రువు. అంటే గుడ్ ఎనిమీ, బ్యాడ్ ఎనిమీ, ఎనిమీస్ లోపల కూడా గుడ్ ఎనిమీ, బ్యాడ్ ఎనిమీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నపిల్లల విషయం చూస్తున్నా లేదా స్టూడెంట్స్ యొక్క విషయం చూస్తున్నా, ఇప్పుడు మా ఎగ్జామినేషన్ టైము, డిస్టింక్షన్లో పాస్ అవ్వాలి, పేరెంట్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ని ఫుల్ఫిల్ చేయాలి అని పాపం వాళ్ళ మనస్సు లోపల ఉంటుంది. కానీ ఈరోజు వాతావరణం ఎలా ఉంది, వాళ్ళు ఫస్ట్ ఏమనుకుంటారు, ఒక గంట చదివాం, రెండు గంటలు చదివాం, వెళ్ళి కొంచెం సేపు టీవీ చూద్దాం, అనుకోకుండా టీవీ లోపల క్రికెట్ మ్యాచ్ వచ్చింది, ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే ఎన్ని గంటలు ఆ క్రికెట్ మ్యాచ్ లోపల గడిచిపోతుంది కదా. అలాగే సెకండ్ ఆప్షన్, ఈరోజు సెల్ ఫోన్ చూస్తూ ఉన్నాం, సెల్ ఫోన్ లోపల గేమ్స్ ఆడుకోవటము, సెల్ ఫోన్ లోపల మెసేజెస్ పెట్టడము, వీటన్నింటినీ చూస్తూ ఉన్నాం. అప్పటికప్పుడు అది బాగానే అనిపిస్తుంది, కానీ అది నాకు హితశత్రువు, అంటే ఒక గుడ్ ఎనిమీ. నేను పెట్టుకున్నటువంటి లక్ష్యం లోపల నన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా నాకు అవరోధాన్ని, అడ్డంకుల్ని కలిగిస్తుంది. సో వీటన్నింటి నేను గుర్తించాలి, ఐడెంటిఫై చేయాలి. ఒక లక్ష్యం అనేది లక్షణాలను తీసుకొస్తూ ఉంది. అంతేకాకుండా లక్ష్యాన్ని నిర్దేశనం చేసుకున్న తరువాత, మన మనస్సుని కార్యోన్ముఖం చేసుకున్న తరువాత, దానికి ఒక గమనాన్ని నిర్దేశించిన తరువాత, ఐడెంటిఫై యువర్ ఎనిమీస్, ఎనిమీస్ ఆర్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. అంటే లక్ష్యం వైపుకి వెళ్ళనివ్వకుండా, ప్రగతి పదం వైపుకి వెళ్ళనివ్వకుండా, హితశత్రువుల రూపంలోనూ లేదా అహితశత్రువుల రూపంలోనూ మన మనస్సులోనే ఎన్నో అడ్డంకులున్నాయి, ఎన్నో అవరోధాలు ఉన్నాయి అనేటువంటివన్నీ కూడా ముందుగానే నిర్ణయించుకోవాలి, తెలుసుకోవాలి. దీనికోసం ఒక టైం టేబుల్ కేటాయించాలి. అంటే ఒక చిన్న లక్ష్యము మనకి ఎంత ఉపయోగపడుతుంది చూడండి. లక్ష్య సిద్ధిని సాధించడం లోపల ఎంతో శ్రమ, ఎంతో పట్టుదల, ఎంతో ధైర్యము, మన లోపలున్నటువంటి మానసికమైనటువంటి వనరులని, మెంటల్ రిసోర్సెస్ని అన్నింటినీ కూడా వినియోగించుకునేటువంటి శక్తి కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే భారత రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం భారతరత్న అవార్డు తీసుకున్నటువంటి వారు. ఒక లక్ష్యంతో నా భారతదేశాన్ని విశ్వం లోపల, స్పేస్ లోపల సైంటిస్టుగా అయ్యి
విశ్వం యొక్క పటం లోపల భారతదేశానికి భారతీయ సంస్కృతి ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించాలి. ఎన్నో శాటిలైట్స్ని స్పేస్ లోపలికి పంపించి ఎంతో భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి ఒక ఉద్దేశ్యము, ఒక గమ్యము తనకు ఒక లక్ష్యంగా మారి ఎంతోమంది యువతని ఆకర్షణీయంగా చేస్తూ ఉంది. ఎన్నో సమస్యలు వచ్చాయి, కానీ దృఢ సంకల్పంతో, దృఢత్వంతో వాటిని ఎదుర్కోవడం, లక్ష్య సిద్ధికి వెళ్ళడం జరిగింది అన్నమాట. ఒక లక్ష్యము అనేది మనం నిర్ణయించుకుంటే, ఒక గొప్ప లక్ష్యం అనేది నిర్ణయించుకుంటే లక్షణాలు అనేవి ఆటోమేటిక్గానే వస్తూ ఉంటాయి. మనస్సు పదే పదే మనం నిర్ణయం చేసుకున్నటువంటి లక్ష్యం వైపు చింతన చేయడం ప్రారంభిస్తుంది. మనస్సు ఎప్పుడైతే మనం నిర్దేశించినటువంటి లక్ష్యం వైపు చింతన చేయడం ప్రారంభిస్తుందో, సమయము సద్వినియోగం అవుతుంది, శక్తి సద్వినియోగం అవుతుంది, మానసిక బలము పెరుగుతుంది, బుద్ధి యొక్క శక్తి పెరుగుతుంది, దారుఢ్యము పెరుగుతుంది, ఇచ్చినటువంటి విలువైన జీవితం కూడా సద్వినియోగం అవుతుంది. సో ప్లాన్ ఫర్ యువర్ లైఫ్ అండ్ డిజైన్ యువర్ లైఫ్. మనం ఎన్నో వస్తువులని డిజైన్ చేస్తూ ఉంటాం మార్కెట్ లోపల, ఎంతో ఆదాయాన్ని సేకరిస్తూ ఉంటాం. అలాగే ఈరోజు ఒక లక్ష్యము ద్వారా లక్షణాలను సంప్రాప్తింపచేసుకొని లక్ష్య సిద్ధి వైపుకు వెళ్ళేటువంటి పట్టుదలని పెంచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే తప్పకుండా మనం అనుకున్నటువంటి ఎన్నో లక్ష్యాలను మనం సాధించడానికి అవకాశం ఉంటుంది. అయితే మూడవది వచ్చేసి మనం హితశత్రువు, అహితశత్రువు అనుకున్నప్పుడు, అహితశత్రువు డైరెక్ట్ బ్యాడ్ ఎనిమీ వచ్చేసి సోమరితనం, నిర్లక్ష్యము, పోస్ట్పోనింగ్ నేచర్, సరైనటువంటి ప్లాన్ చేసుకోలేకపోవటం, చిన్న చిన్న విషయాలకే అప్సెట్ అయిపోవటము, కోపంలోకి రావడం, ఒత్తిడిలోకి రావడం, టెన్షన్ని క్రియేట్ చేసుకోవడం, మనస్సుకి సరైనటువంటి శక్తి నిర్దేశనం కల్పించలేకపోవటం, ఎక్కువగా చాలామందికి పోస్ట్పోనింగ్ నేచర్ అన్నమాట. కానీ ఈ క్షణం చాలా శుభక్షణం. ఎప్పుడో ఏదో కార్యాన్ని చేయడం కంటే ఈ సమయం లోపల నేను ఎందుకు కార్యం చేయకూడదు, ఇవన్నీ కూడా అహిత శత్రువులు అన్నమాట. అయితే ఒక ఇంజనీర్ కావాలన్నా, ఒక డాక్టర్ కావాలన్నా, ఒక టీచర్ కావాలన్నా, ఒక ఫిలాసఫర్ కావాలి అన్నా, ఇవన్నీ కూడా హద్దుతో కూడినటువంటి లక్ష్యాలు మాత్రమే. బేహద్దు లక్ష్యాన్ని మనం ఒకసారి గమనిస్తే, మనం ఇందాక చెప్పుకున్నట్లు మ్యాన్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, మనిషి అనేది భగవంతుని ప్రతిరూపంతోనే నిర్మించబడ్డాడు. అంటే భగవంతుని లోపల ఏవైతే శక్తులు ఉన్నాయో అవి తప్పకుండా మనిషి లోపల ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, భగవంతుని గురించి చెప్పేటప్పుడు భగవంతుడు సత్ చిత్ ఆనంద స్వరూప్ అని భగవంతుని గురించి ఎంతో గొప్పగా మహిమ చేస్తా. మరి నేను భగవంతుని సంతానాన్ని కదా, భగవంతుని ప్రతిరూపంతో నిర్మించబడ్డాను కదా, మరి నేను కూడా సత్యమైనటువంటి, అమరమైనటువంటి, చైతన్యమైనటువంటి నిజానంద స్వరూప శక్తిని, జ్ఞానస్వరూప శక్తిని, ప్రేమస్వరూప శక్తిని, ఆనందస్వరూప శక్తిని, ఇది అసలైనటువంటి లక్ష్యము. హద్దు నుంచి బేహద్దు లోపలికి వెళ్ళటము, స్వార్థము, సెల్ఫిష్నెస్ నుంచి సెల్ఫ్లెస్నెస్ లోపలికి వెళ్ళటం, నిస్వార్థము లోపలికి వెళ్ళటం, లిమిటేషన్స్ నుంచి గోయింగ్ బియాండ్ ఆల్ దీస్ లిమిటేషన్స్, బేహద్దు వైపుకి వెళ్ళటం, ఇది మానవ జీవితం లోపల ఏ విధమైనటువంటి తారతమ్యము లేకుండా ప్రతి ఒక్కరూ కూడా నిర్దేశనం చేసుకోవలసినటువంటి ఒక గొప్ప లక్ష్యము. మనము లక్ష్యము నిర్మించుకోవాలి, కానీ దానికి కావలసినటువంటి శక్తిని ఇవ్వడానికి, దానికి కావలసిన లక్ష్య సిద్ధిని ఇవ్వడానికి మనందరికీ కూడా తండ్రి అయినటువంటి పరంపిత పరమాత్మ ఆల్వేస్ వెయిటింగ్ అన్నమాట. అయితే తప్పకుండా మీ హద్దు లక్ష్యాలను డిసైడ్ చేసుకోండి, ప్లాన్ చేసుకోండి, నిర్ణయించుకోండి, ఎంజాయ్ చేయండి, సాధించండి. కానీ ఎక్స్ట్రాగా, అడిషనల్గా ఏదో ఒక సందర్భానికి మాత్రమే కాకుండా రోజు ఉన్నటువంటి 24 గంటల లోపల
కొంత సమయము ఈ నిజానంద సచ్చిత్ ఆనంద స్వరూప శక్తిని దీని పట్ల శ్రద్ధ పెట్టినట్లయితే తప్పకుండా లక్ష్య సిద్ధిని కూడా నేను సాధించగలను. బట్ ఈ మనం నిర్ణయం చేసుకున్నటువంటి లక్ష్యము అంటే ఏంటి? లక్ష్యము లోపలే కర్మ కానీ దృఢత్వము కానీ పట్టుదల కానీ ఇమిడి ఉంది అన్నమాట. ఒక గొప్ప మహాసంకల్పం లక్ష్యము, ఒక గొప్ప దృఢ సంకల్పము అన్నమాట. సమయము వేస్ట్ కాకుండా ఉంటుంది. ఈరోజు సమయం యొక్క మహత్వము తెలుసుకోకుండా, సమయం యొక్క విలువ తెలుసుకోకుండా వృధాగా వెళ్ళిపోతుంది. కారణం ఏంటంటే నేను ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకోలేదు, నేను ఒక దానికి సంబంధించిన లక్షణాలని నిర్ణయించుకోలేదు. ఇప్పటి వరకు నీ జీవితం లోపల ఇంతవరకు మీరు ఏ లక్ష్యాన్ని నిర్ణయించుకోకపోయినట్లయితే ఇదే సరి అయిన సమయము, ఇదే సరి అయిన క్షణము కూర్చొని మీ హద్దు కోరికలు అన్నింటినీ తీర్చుకుంటున్న సమయం ఇస్తున్న బేహద్దుగా నా లక్ష్యం ఏంటి అనే ఒక నిర్ణయం తీసుకొని లక్ష్యాన్ని నిర్ణయించుకోండి. దానికి సంబంధించినటువంటి లక్షణాలను ప్రాప్తింప చేసుకోండి. మనస్సుని కార్యోన్ముఖం చేయండి. దానికి కావలసిన లక్షణాలన్నింటినీ కూడా సాధించండి. ఇది మనకిచ్చినటువంటి జీవితం విలువైనటువంటి జీవితంగా మారడానికి, అమూల్యమైనటువంటి వజ్రతుల్యమైన జీవితంగా మారడానికి ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు దీన్ని ఇంగ్లీష్ లోపల. అంటే మన మనస్సు యొక్క పరిణితిని, మన మనస్సు యొక్క పరిపక్వతని పెంచడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అరే మరి నేను ప్రగతి పదంలో నడుస్తున్నాను అంటే మరి నా కోసం నేను ఎందుకు లక్ష్యం నిర్ణయించుకోకూడదు? దానికి సంబంధించిన లక్షణాలని నేను ఎందుకు ప్రాప్తించుకోకూడదు? ఎందుకు హద్దు విషయాలకు మాత్రమే నా బుద్ధిని పరిమితం చేస్తున్నాను? ఇటువంటి చిన్న చిన్న పరిశీలనలతో మనం ఎంతగానో ముందుకు వెళ్ళచ్చు. చరిత్ర లోపల మన పేరును కూడా పదిలం చేసుకోవచ్చు. అయితే ఎప్పుడూ ఇలా ఆలోచించద్దు, అరే నేను ఒక హౌస్ వైఫ్ని, అరే నేను ఒక బిజినెస్ మ్యాన్ని, అరే నేను ఒక ఫార్మర్ని, అరే నేను ఎక్కడో ఒక రూరల్ విలేజ్ లోపల, రిమోట్ విలేజ్ లోపల ఉన్నానే, అరే నేను సిటీ లోపల ఉన్నానే, వీటన్నింటికి సమయము కుదరదే, అరే నా వల్ల కాదే, అరే నేనేం చదువుకోలేదే, చదువుకి వీటన్నింటికి సంబంధం ఏం లేదు. భగవంతుడు అందరికీ ఒకే మానసిక శక్తిని ఇచ్చినప్పుడు దానికి పదును పెట్టడం, ముందుకు తీసుకువెళ్ళడం, ఇవన్నీ నా సంకల్పం లోపలే ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఇప్పటి వరకు ఏ లక్ష్యాన్ని నిర్ణయించుకోకపోయినట్లయితే నిర్ణయించుకోండి. హితశత్రువులేంటో, అహిత శత్రువులేంటో గుర్తించండి. మీ లోపల ఉన్నటువంటి మెంటల్ రిసోర్సెస్, మానసిక వనరులన్నింటికీ కూడా పదును పెట్టండి. వ్యర్థంగా పోతున్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇప్పటి వరకు అరే నా జీవితంలో నేనేం సాధించలేదే, నా లైఫ్ యొక్క డైరీని ఓపెన్ చేస్తే అన్ని ఎంప్టీ పేజెస్సే అనేటువంటి భావంతో ఉంటే, నిరాశ లోపల ఉంటే, రేపటి రోజు లైఫ్ లోపల లేదా జాబ్ లోపల రిటైర్ అయిన తర్వాత నేనేం అనుకోలేదే అనుకోకుండా ఉండడానికి, ఇప్పుడైనా సరే డిజైన్ యువర్ లైఫ్. మీ లైఫ్ని డిజైన్ చేసుకొని, లక్ష్యాన్ని నిర్దేశం చేసుకొని, దాని గమనం వైపుకు తీసుకెళ్తూ, దాన్ని కార్యోన్ముఖం చేస్తూ, లక్ష్య సిద్ధిని సాధించడానికి కావలసినటువంటి సాధన, కావలసినటువంటి అభ్యాసాన్ని పెంచుకోండి. చూడండి, ఒక చిన్న లక్ష్యము మన లోపల ఎన్ని మంచి లక్షణాలను తీసుకొస్తుంది. మన పర్సనాలిటీ డెవలప్మెంట్, మన వ్యక్తిగతాన్ని ఎంతగా ముందుకు తీసుకువెళ్తుంది. మన లోపల ఉన్నటువంటి చైతన్య శక్తిని ఎన్ని రకాలుగా పదును పెడుతుంది. దీనివలన ఎంత ఉపయోగం అవుతుంది, ఎంత సద్వినియోగం జరుగుతూ ఉంది. కాబట్టి నేనెందుకు ఇవన్నీ చేయకూడదు, నాకోసమే కదా. జీవితంలో ప్రతి మాటకి ముందు, ప్రతి మాట తరువాత నేను, నాది, నాది, నేను. ఒక ప్రతి చిన్న వస్తువైనా సరే, ఒక పెద్ద బంగ్లా కార్ అయినా సరే, నేను, నాది అనేటువంటి మాటల్ని ఉపయోగిస్తున్నాము కదా. ఆ నేను, నాది అనేటువంటివి వెంట రాకపోయినా ఇవన్నీ మాత్రం మనతో పాటు వస్తాయి. కాబట్టి ఒక చిన్న లక్ష్యం ఏం చేస్తూ ఉంది అంటే ఇన్ని డిసైడ్ చేస్తూ ఉంది, ఇన్ని నిర్ణయం చేస్తూ ఉంది, ఇంత కార్యోన్ముఖం చేస్తూ ఉంది, ఇన్ని నా లోపల ఉన్నటువంటి శక్తులను అన్నింటినీ సద్వినియోగం చేస్తుంది,
నన్ను సెల్ఫ్ ఎంపవర్డ్ పర్సన్గా చేస్తూ ఉంది, ఒక కేరింగ్ పర్సన్గా చేస్తూ ఉంది. కాబట్టి నిర్ణయించుకుందాం, లక్ష్య సిద్ధి వైపు మనస్సుని కార్యోన్ముఖం చేద్దాం. భగవంతుడు ఇచ్చినటువంటి విలువైనటువంటి అమృత తుల్యమైనటువంటి జీవితాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. వ్యర్థ చింతన పరచింతనతో సమయాన్ని వృధా చేసుకోకుండా స్వచింతన, శ్రేష్ఠ చింతన, జ్ఞానంతో కూడినటువంటి చింతన, భగవంతుని యొక్క చింతన, నిస్వార్థమైనటువంటి చింతన, శుభభావన, శుభకామనతో లైఫ్, నాలుగు అక్షరాలటువంటి జీవితంతో కూడినటువంటి లైఫ్ని ఉన్నతోన్నతంగా తీర్చిదిద్దుకోవడం లోపల మనకి మనమే సహకారం చేసుకునేటువంటి సమయం వచ్చేసింది. ఎందుకంటే ఈరోజు మనం చాలాసార్లు అంటూ ఉంటాం కదా, కాలం మారింది, సమయం మారుతుంది. ఒకసారి ఆలోచించండి, కాలం మారిందా, నేను మారుతున్నానా? సమయం మారిందా, నేను మారుతూ ఉన్నానా? సమయము తమో ప్రధానంగా అయిపోయిందా, నేను తమో ప్రధానంగా అయిపోయానా? సమయము లోపల శక్తి ఉందా, నా లోపల శక్తి ఉందా? కాలము దాంతో పాటు అది వెళ్ళిపోతూ ఉంది, సమయాన్ని పట్టుకొని నేను కూడా ముందుకు వెళ్ళి గొప్ప గొప్ప వ్యక్తులలాగా ఫుట్ స్టెప్స్ లోపల నా జీవితాన్ని నేను దిశానిర్దేశం చేసుకోవాలి అంటే మానవ జీవితానికి ఉన్నటువంటి ఒక చిన్న లక్ష్యము గొప్ప పనులను చేస్తుంది. కొన్నిసార్లు మనం పుస్తకాల్లో చదువుతూ ఉంటాం, టీవీ లోపల చూస్తూ ఉంటాం, ఒక వ్యక్తి ఒక గొప్ప వృద్ధాశ్రమాన్ని, ఒక అనాథాశ్రమాన్ని నిర్మించారు అని చాలాసార్లు టీవీ లోపల చూస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఒక వృద్ధాశ్రమాన్ని లేకపోతే ఒక అనాథాశ్రమాన్ని నిర్ణయించాలి అని? తన జీవితంలో తను పొందినటువంటి బాధ ఇంకెవరూ కూడా పొందకూడదు అనేటువంటి ఒక ఉద్దేశ్యంతో, ఒక లక్ష్యముతో, సమాజానికి తాను ఏదైనా చేయాలి అనేటువంటి ఒక గొప్ప భావన నుంచి వృద్ధాశ్రమం కానీ అనాథాశ్రమం కానీ పుట్టుకొచ్చే ఆ గొప్ప భావనే లేకపోతే, సూక్ష్మం లోపల శక్తే లేకపోతే స్థూలం లోపల కార్యం ఎలా వస్తుంది కదా? మనం ఎన్నోసార్లు కూడా సైంటిఫిక్గా చూస్తూ ఉంటామన్నమాట, కుటుంబ సభ్యులు ఎవరైనా సరే అనుకోకుండా వ్యాధులతో మరణిస్తే ఆ కుటుంబంలో ఉన్నతోన్నతంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇంకెవరూ కూడా ఈ వ్యాధితో మరణించకూడదు అని మనస్సుని కార్యోన్ముఖం చేసి సైంటిఫిక్గా రీసెర్చ్ చేసి ఎన్నో మందులు కనుక్కున్నటువంటి, ఎన్నో ఔషధాలు కనుక్కున్నటువంటి సందర్భాలని కూడా మనం పేపర్లో చూస్తూ ఉన్నాం, టీవీలో చూస్తూ ఉన్నాం. ఎక్కడి నుంచి వచ్చింది ఔషధం? స్థూలంగా ఈరోజు మనం ఉపయోగిస్తున్నటువంటి ఔషధం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకెవ్వరూ కూడా మా కుటుంబ సభ్యులు ఏ రోగంతో బాధపడినట్లుగా ఇంకెవ్వరూ కూడా బాధపడకూడదు అనేటువంటి ఒక భావన ఎక్కడి నుంచి వచ్చింది? ఒక గొప్ప లక్ష్యం నుంచే వచ్చింది కదా, మనస్సుని కార్యోన్ముఖం చేయడం నుంచే వచ్చింది కదా. కాబట్టి ఒక చిన్న లక్ష్యము ఒక గొప్ప సంకల్పం వైపుకి దారితీస్తే మరి ఎందుకు నేను ఒక లక్ష్యాన్ని నా కోసం నిర్దేశనం చేయకూడదు కదా? స్వాతంత్రోద్యమ సమయం లోపల కూడా ప్రజలందరినీ కూడా కార్యోన్ముఖం చేసేందుకు, ఉద్దీపనం చేసేందుకు స్వాతంత్ర్యం తీసుకొని రావాలి, భరతమాత దాస్య శృంఖలాల నుంచి విముక్తి చేయాలి, ప్రజలందరికీ స్వాతంత్ర్యాన్ని కల్పించాలి, ఒక లక్ష్యము నుంచే కదా ఒక గొప్ప స్వాతంత్రోద్యమం. మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకొని అమెరికాలో కూడా ఎంతోమంది సత్యాగ్రహ అహింసతో స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భాలని కూడా మనం చూస్తూ ఉన్నాం. స్థూలంగా ఇన్ని విషయాలు ఎక్కడి నుంచి జరుగుతూ ఉన్నాయి? ఒక లక్ష్యము కదా, మరి ఒక లక్ష్యము మనస్సుని కార్యోన్ముఖం చేయగలిగితే, సమయాన్ని సద్వినియోగం చేయగలిగితే, నా లోపల ఉన్నటువంటి రిసోర్సెస్ని వినియోగించుకోగలిగితే, ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ని చేయగలిగితే, సమాజ శ్రేయస్సు లోపల ఉపయోగపడగలిగితే, శ్రేష్ట భావనతో ముందుకు తీసుకుని వెళ్ళగలిగితే, వ్యర్థ చింతన పరచింతన, వ్యర్థముగా సమయం పోవడం నుంచి నన్ను నాకు సేవ్ చేయగలిగితే నేనెందుకు చేసుకోకూడదు? అయితే ఒక్క విషయాన్ని మనం గుర్తు ఉంచుకోవాలి,
హద్దు యొక్క విషయాలకు ప్రాధాన్యత ఇస్తూనే బేహద్దు విషయాల వైపు కూడా దృష్టి పెట్టాలి. చరిత్రని పరిశీలన చేస్తే ఎంతోమంది లక్ష్య సిద్ధితో కార్యాన్ని సాధించి ఈశ్వరుడిచ్చినటువంటి విలువైన జీవితాన్ని గొప్పగా జీవించారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్నిసార్లు చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం, ఒక మనిషి జన్మ తీసుకున్నప్పుడు, ఫస్ట్ జన్మ తీసుకున్నప్పుడు ఈ భూమిపైకి వచ్చినప్పుడు ఏడుస్తాడు. ఒకవేళ ఏడవకపోతే తల్లిదండ్రులు తడతారు. ఏడిస్తేనే మనిషి లోపల జీవం ఉన్నట్లు. అంటే మన జీవనం అనేది, మన బ్రతుకు అనేది, మన లైఫ్ అనేది ఒక చిన్న ఏడుపుతో స్టార్ట్ అవుతుంది. కానీ తరువాత నేను పుట్టడం అనేది ఒక చిన్న ఏడుపుతో స్టార్ట్ అవుతుంది. కానీ నేను ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయేటప్పుడు మాత్రము నవ్వుతూనే వెళ్ళాలి, అనేక మందిని నవ్వించి వెళ్ళాలి, అనేక లక్ష్యాలను సాధించే వెళ్ళాలి. కాబట్టి ఏడుపుతో స్టార్ట్ అయినటువంటి జీవితము నవ్వుతో ఎండ్ అవ్వాలి అంటే ఈ జీవితం లోపల నేను ఎంత చేయొచ్చు, ఏ విధంగా నన్ను నేను ముందుకు తీసుకొని వెళ్ళొచ్చు, దీని వైపున నేను శ్రద్ధ పెడితే తప్పకుండా ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే లక్ష్యానికి సంబంధించి లక్షణాలు, లక్ష్య సిద్ధి కూడా ఫామ్ అవుతాయి. చాలామంది అనుకుంటారు విశ్వము పరివర్తన అయితే ఆటోమేటిక్గా నేను పరివర్తన అవుతాను కదా, ఎందుకంటే విశ్వంలో నేను ఒక భాగము అనుకుంటారు. కాదు, ప్రతి ఒక్కరూ అలా అనుకోబట్టి ఈరోజు విశ్వ పరివర్తన జరగడం లేదు. స్వయాన్ని నేను పరివర్తన చేసుకోగలిగితే విశ్వాన్ని నేను పరివర్తన చేయగలను. మరి ఈ పరివర్తన జరగాలి అన్నా, లక్షణాలను మనం నిర్ణయించుకోవాలి అన్నా, మనస్సుని కార్యోన్ముఖం చేయాలి అన్నా, లక్ష్య సిద్ధి వైపుకు వెళ్ళాలి అన్నా, నా ఫుట్ స్టెప్స్, నా పాద ముద్రల లోపల అనేక మంది నడవాలి అన్నా, నేను ఒక ఐడియల్ హ్యూమన్ బీయింగ్గా కావాలి అనుకున్నా, ఈరోజు మనిషిని పట్టి పీడుస్తూ ఉన్నటువంటి స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్ వీటన్నింటి నుంచి బయటపడాలి అన్నా, పరిస్థితి వచ్చినప్పుడు పతనం వైపుకి వెళ్లకుండా కింద పడినటువంటి నేను పైకి లేచి మరలా మనస్సుని కార్యోన్ముఖం చేయాలి అన్నా కూడా లక్ష్యము అనే ఒక చిన్న మూడక్షరాల పదము మన జీవితం యొక్క డైరెక్షన్ని, మన జీవితం యొక్క దిశానిర్దేశాన్ని, మన జీవితం యొక్క ఫోకస్ని, మన జీవితం యొక్క కంట్రోల్ని పూర్తిగా మార్చివేస్తుంది. అచ్చా, ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.